హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందోయ్ మామ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సమయం 7:32 అవుతుంది. భారత కాలమాను ప్రకారం తెల్లారిందోయ్ మామ అనే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఇది రికార్డెడ్ కాదు, ఇది లైవ్ షో. ఈరోజు ఏ వారం అయినా, యా ఫ్రైడే 2024, ఓకే, జూన్ 28. సో సచ్ ఎ బ్యూటిఫుల్ డే ఈరోజు. సో చక్కగా మనం బోల్డన్ని కబుర్లు మాట్లాడుకుందాం. హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది, ఇక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోయాయి, అన్నీ కూడా తడిసిపోయాయి, ఓకే. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా కాస్త లేటుగా ఈరోజు వస్తూ ఉన్నారనమాట. సో ఇంట్లో ఉండే మహిళామణులు ఎవరైతే ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఆయన గురించి మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోకాళ్ళ లోతు వాటర్లో మీ ఇంటికి వస్తే ఎంత కష్టం అండి. ఒక గంట సేపు లేట్ అయితే మీరు క్షమించాలి వాళ్ళని. మీరు సడన్గా వీడియో కాల్ చేసి ఎక్కడున్నావు చెప్పు, ఏంది అని చెప్పేసి గట్ర అడగొద్దు, వచ్చేస్తాడండి. మీరు అప్పటి వరకు వేడివేడి పకోడీలో, వేడివేడి మిర్చిలో, లేకుంటే వేడివేడి బజ్జీలో, లేదంటే ఈ మొక్కజొన్న పొత్తులో ఏదో ఒకటి తయారు చేయొచ్చు కదా మీ ఆయనకి. నా తరపున చెప్తున్నాను నేను. అందరు వచ్చేస్తున్నారు, అందరు క్షేమంగానే ఉన్నారు. అండ్ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అందుకోసమే మనిషి కాస్త లావుగా ఉండాలండి. లావుగా ఉంటే మ్యాన్ హోల్స్ కాదు కదా, ఏ హోల్స్లో కూడా అందులో పడిపోవడం. కొంచెం లావుగా పొట్ట అది ఇది బాగా పెరిగి చాలా మంచిగా ఉన్నాడు అనుకోండి, ఎటువంటి ఉండదు. వేరేజ్ ఈ బక్కగున్నోళ్ళతోటే ప్రాబ్లం. జనరల్లీ ఎవరైనా మ్యాన్ హోల్స్లో పడిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు కదా, ఏంటి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి సార్, మా ఫ్రెండ్ ఒక తను మ్యాన్ హోల్స్లో పడిపోయాడు. ఓకే, 56 కిలోలు, 5.7. నెక్స్ట్ సార్, నేను చెప్పకముందుగా మీకు ఎలా తెలుసు సార్, ఇవన్నీ మ్యాన్ హోల్స్లో పడిపోయాడంటే వాడు ఎంత బక్కగా ఉన్నాడో మాకు తెలియదు ఏట్రా. అతని పేరు చెప్పు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ చిన్నపిల్లలు ఎస్పెషల్గా, చిన్నపిల్లల్ని ఈ టైంలో బయటకు వెళ్ళనివ్వద్దు. అండ్ చెట్లు కూడా ఒకదానికొకటి, ఇప్పుడు ఇంకో ఈ పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఆ పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఓకే. చాలా రోజుల నుండి ఈ రెండు మాట్లాడుకోవు, ఎదురుగెదురుగానే ఉంటాయి, చూసుకుంటూ ఉంటాయి, ఓకే. ఏదో తలలు ఊపడము, అటు ఇటు ఊపడం తప్ప మిగతా సైగలు ఏముండవు, ఓకే. ఇవి ఎప్పుడెప్పుడు కలిసిపోదామా, ఎప్పుడెప్పుడు ఒకరినొకరు పెనవేసుకుందామా, మన బంధం దృఢపరచుకుందామా అని చెప్పేసి రెండు చెట్లు ఆలోచిస్తూ ఉంటాయి. ఈ రెండు చెట్లు కూడా ఏదో ఒకరోజు గాలి రాకపోద్దా, ఆ గాలి మా ఇద్దరిని కలపకపోద్దా అని ఆలోచిస్తాయి. చాలా రోజుల తర్వాత కలిసావు కాబట్టి ఆ కౌగిలి చాలా గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉంటుందంటే కొమ్మలన్నీ విరిగిపోయి చెట్లన్నీ విరిగిపోయే వరకు. సో అలాంటి టైంలో చెట్లు పెనవేసుకుంటున్నటువంటి టైంలో మాత్రం మీరు చెట్ల కింద ఉండకపోవడమే చాలా బెటర్ అని తెలుస్తుంది. మహేష్ గారు, వర్షం పడుతుందండి, చలిగా ఉంది, మరి మేము కూడా చెట్ల కిందకి. లేదు లేదు, రెండు చెట్లు అలా పెనవేసుకున్నప్పుడు మనం వాటి జోలికి వెళ్ళకూడదు. సో దయచేసి ఎవరు కూడా చెట్ల కింద ఉండే ప్రయత్నం చేయొద్దు. అండ్ అలాగే పిడుగులు అవి ఇవి గట్రా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన తిరుమల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. తిరుమల్, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ అలాగే ఈరోజు ఇక పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మన రాజశేఖర్ అండ్ సునీత గారులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇటువంటి పెళ్లి రోజులు వాళ్ళు ఇంకా ఎన్నో 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 మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, 25 సంవత్సరాల అనుబంధం, సో మీ దాంపత్య జీవితం ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ మామా మహేష్, రాజశేఖర్ అండ్ సునీత గారు. యా, సో ఇప్పుడు ఇండియాలో మీ నాన్నగారు మీ అమ్మగారు ఉన్నారు, మీరెక్కడో విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు చాలామందికి మాలాగా తెల్ల రేషన్ కార్డు లేదు, ఓకే. అంటే మాకుంది తెల్ల రేషన్ కార్డు. యాక్చువల్గా తెల్ల రేషన్ కార్డు లేదు లేదు లేదు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉంది అన్నా అనుకో,
ఈ మధ్యనే నాకు శత్రువులు చాలామంది ఎక్కువైపోయారు. ఆరోగ్యశ్రీ అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఏదో ఇక తెలిసిన ఫ్రెండ్ ఉండే, నా ఫ్రెండే అనమాట, విలేజ్ సెక్రటరీ. సో తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు, అందులో నా పేరు యాడ్ చేశారు. మా అమ్మగారిది, నాన్నగారిది అండ్ నాది. ఓకే, బాగానే ఉంది. ఆరోగ్యశ్రీ అవన్నీ కూడా బాగానే వచ్చేస్తాయి. అయితే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఇంటికి నేను భోజనానికి వెళ్ళాను. వెళితే అరే మా అన్నయ్యరా అన్నాడు. అవునా, ఏం చేస్తారు సార్ అంటే, ఏదో చేస్తాడని సడన్గా మర్చిపోయాను ఆయన ఏం చేస్తాడన్నది. నెక్స్ట్ డే ఆయన మెసేజ్ పెట్టాడు, గుడ్ మార్నింగ్ మహేష్ అన్నాడు. ఓకే గుడ్ మార్నింగ్ అన్నయ్య అని పెట్టాను. అన్న తర్వాత, మహేష్ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అన్నాడు. యా అన్నయ్య చేశాను. ఓకే వెన్ యూ బీ ఫ్రీ మహేష్ అన్నాడు. నాకేం అర్థం కాలే, అదేంటి ఇట్లా అంటుండే నా, ఎప్పుడు ఫ్రీ అంటున్నాడంటి. నేను ఈ మధ్య బియరు అండ్ ఈ చికెన్ నాన్ వెజ్ వాటికి కాస్త దూరంగా ఉన్నా అన్నయ్య అంటే, నో 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 నో, దానికోసం కాదు, నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. నాతో కాస్త పర్సనల్గా మాట్లాడడం ఏంటి, మా ఫ్రెండ్ గారు ఏమైనా పిచ్చేసా లేసాడా ఏంటి అని. ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ యువర్ బ్రదర్ అండ్ విత్ యూ అన్నయ్య అంటే, యా ఐమ్ ఓకే అన్నాడు. సరే ఇంకా దేని గురించి మాట్లాడాలి అన్న, లేదు నువ్వు కలిస్తే చెప్తాను అన్నాడు. సరే అని చెప్పేసి మన సత్తర్బాయి హోటల్ అని ఒకటి ఉంటుంది ఇరానీ కేఫ్, అక్కడికి రా అన్నాను. మా దోస్తులు కూడా అక్కడే ఉంటారు అందరు, చాలామంది. అక్కడికి వెళ్ళాము, ఓ రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చాము, తాగుతూ మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట. టక్కున ఒక ఫైల్ తీశాడు ఆయన. ఫైల్ తీసి, ఇగో ఇది జీవన్ బీమా, ఈ బీమా అనేది చాలా మంచిది. ఓకే అండ్ నాకు తెలిసి నువ్వు అన్నింటిలో జాగ్రత్తగా ఉంటావు, ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి హెల్త్ చెకప్స్ అవన్నీ కూడా చేసుకుంటావు, బాగుంటుంది. అండ్ నీకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. ఓకే ప్లస్ మీ ఫ్యామిలీ అందరూ కూడా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే, యా థ్యాంక్ యూ అన్నయ్య అన్న. ఏంటన్నయ్యా ఈ పేపర్స్ అని అంటే, ఏం లేదు, జీవన్ బీమా అనేది ఒక పాలసీ వచ్చింది, ఈ పాలసీ తీసుకుంటే చాలా మంచిది అన్నాడు. ఇమీడియట్గా మా ఫ్రెండ్ గారిని కాల్ చేసిన, ఏంట్రా మీ అన్నయ్య నన్ను అరగంట సేపు అయింది తినేస్తున్నాడు, ఛాయ్ అయిపోయింది కాఫీ అయిపోయింది మామా ఏంది అంటే, అరే చేయిరా అన్నాడు. సరేరా బాగానే ఉంటుంది కదంటే ఉంటుంది. మా నాన్న కాల్ చేసి, నాన్న ఒక బీమా ఏదో తీసుకుంటున్నానంటే తీసుకో అని చెప్పేసి అన్నాడు. తీసేసుకున్నాం. అలా ఓ 10 సంవత్సరాలు అయింది, కడుతూనే ఉన్నాం. ఎప్పుడు అవి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఏందో తెలియదు, బట్ మొత్తరికైతే ఒక ఫ్యామిలీకి ఒక రక్షణ. దాని తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఏం చేశాడు, మామా స్టార్ హెల్త్ ఒకటి ఇన్సూరెన్స్ చేయొచ్చు కదా అన్నాడు. ఎందుకంటే నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావు కదరా, ఎందుకైనా మంచిది స్టార్ హెల్త్ ఒకటి తీసుకో అన్నాడు. అయితే ఏంటి ఏమన్నా రమ్మనరా, ఎగ్జిక్యూటివ్ రమ్మను ఆఫీస్కి అంటే ఆ పిల్లోడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు, సరే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఓకే సో ఎంత మనం ఎంత పే చేయాలంటే, ఏమన్నా సంవత్సరానికి ఒక 40,000 పే చేయండి. ఓకే నో ప్రాబ్లం, తీసేసుకోండి. తర్వాత ఎడిల్ వైజ్ అని ఒక అతను వచ్చాడు, వాళ్ళే మహేష్ గారు ఒక 2 CR ఒక 2 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తారా అన్నారు. ఇవన్నీ ఎందుకు పోయి నాకు వద్దు అంటే, లేదన్నా అందరు చేస్తున్నారు, మీ ఫ్రెండ్ వాడు చేశారు, వీడు చేశారు, ఆడు చేశారు, ఇటు చేశారు, అప్పుడు కరోనా కంటే ముందు అన్నమాట. ఇంకా సరే ఏంటి సర్లే చేసేద్దామని చెప్పేసి దానికి ఓకే చేశాను. మొత్తానికైతే ఒక 4 పాలసీలు ఉన్నాయి ప్రజెంట్గా నా దగ్గర. నామినీ ఎవరు పెట్టాలో అర్థం కావాలి. పెట్టేసేదా నామినీ? ఓకే నో ప్రాబ్లం. ఓకే సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, మామా మరి నువ్వు కూడా ఏమైనా ఏజెంట్గా జాయిన్ అయ్యావా, లేకుంటే నీ దగ్గర ఏమైనా పాలసీలు ఉన్నాయంటే, ఏం లేదు మామా, ఈరోజు నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే, బీమా చేయండి ధీమాగా ఉండండి. జాతీయ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే ఈరోజు జూన్ 28 కాబట్టి అందరూ కూడా మీకు ఏమున్నా ఏ లేకున్నా ఏ సమయం ఎలా ముంచుకొస్తుందో ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో మనకు తెలియదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఏదో ఒక మీ స్తోమతగా ఉన్నటువంటి ఒక చిన్న పాలసీ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తీసుకోండి. చాలామంది రకరకాల ఇన్సూరెన్సులు తీసుకుంటారు, బోల్డ్ అని ఇన్సూరెన్సులు తీసుకుంటారు, కానీ ఆ వెహికల్స్ కూడా ఎంత సేఫ్టీ అనేది, ఎంత లగ్జూరియస్గా ఉంది అని చూడొద్దు. ఏ వెహికల్ కూడా మనకు ఎంత సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అటువంటి వెహికల్స్ కొనుక్కోండి, అలా వెహికల్స్లో ప్రయాణించండి, హాయిగా ఆరోగ్యాన్ని కూడా చాలా చక్కగా చూసుకునే ప్రయత్నం చేయండి.
మనకెవరైనా అయితే ఎవరు మనకు సపోర్ట్ చేయరు, ఏం చేయరు. ఓకే, మనకు మనమే చూసుకోవాలి కాబట్టి అందరు కూడా ఈ ఇన్సూరెన్స్ అవేర్నెస్ గురించి మీరు కాస్త జాగ్రత్తగా ఉండి ఈ ఏమేమి ఇన్సూరెన్స్ అయితే బాగుంటుంది, మీకు కావాలా, మీ పిల్లలకు కావాలా, మీ భార్యకు కావాలా, మీ భర్తకు కావాలా, అలాగే మీ అమ్మ నాన్నలకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా, ఇవన్నీ కూడా అవగాహన అనేది చాలా అవసరం. ఈరోజు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి రెండు మూడు కాల్స్ మనం ఇక్కడ నుండి వాళ్ళకి కాల్ చేసి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి కూడా అడగబోతున్నాము. సో నిన్న పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన వ్యాస్ గారికి, ఆర్జే శ్రీవల్లి వాళ్ళ పతిదేవ్ వ్యాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వ్యాస్ గారు, మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. అండ్ అలాగే మన ఆర్జే చైతన్య వాళ్ళ మిస్సెస్ వచ్చేసి సౌజీ గారు. సో సౌజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సౌజీ గారు, మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో ఎవరైనా కూడా ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్ళగానే ఫస్ట్ నేనున్నాను అనుకోండి. థ్యాంక్ యూ. ఇది కూడా ఆనర్ వెళ్ళిపోయిందా? యా, ఎందుకు థ్యాంక్ యూ చెప్పని చెప్పరా? ఐ గాట్ ఏ నైస్ స్టార్బక్స్ కాఫీ. యా. సో సంస్కరణలు మనం ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, లేకుంటే మీరే ఉన్నారు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒక మంచి బాధ్యత గల మహేష్ గారు ఇప్పుడు ఒక టూత్పేస్ట్ కంపెనీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు టీమ్ లీడ్ అన్నమాట, చాలా అందంగా ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఆల్ టీమ్ లీడ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. And what I mean to say is all team leads are very smart like you, okay? Manchiga nenu dress eskunnanu, manchiga white shirt, coat eskunnanu, neat shape. Meer akkada chair lo kuchunnaru. Kuchina tarvata excuse me, yes, may I come inside? Yeah, please come. ఓకే, నేను అలా చాలా చక్కగా వచ్చాను, మీ ఎదురుగా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆర్ యు మిస్టర్ మహేష్? ఎస్ మ్యామ్, ఐఎమ్ మహేష్. ఓకే, నైస్ మహేష్, బాగుంది. ఇప్పుడు మీకు రెండు మూడు కంపెనీల్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అంటే, ఎస్ మ్యామ్, డెఫినెట్గా. నాకు ఐ వర్క్డ్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ, దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ. ఓకే, అండ్ వాట్ యువర్ ఫస్ట్ జాబ్? ఐ వర్క్డ్ యాజ్ ఎ స్టోర్ ఎగ్జిక్యూటివ్ అండ్ షాపర్ స్టాప్స్, దట్స్ మై ఫస్ట్ జాబ్. ఓకే ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ ఐ జాయిన్ ఇన్ డాక్టర్ రెడ్డీస్ యాజ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్. ఐ వర్క్ దేర్ ఫర్ 4 years ఆల్మోస్ట్. ఓ రియల్లీ, గ్రేట్. ఓకే, సో మహేష్, నేను గనక నీకు జాబ్ ఇచ్చాననుకో, మీరు 2 గంటలు పనిచేస్తారు. మ్యామ్, గుడ్. యాక్చువల్లీ మీరు గనక నాకు ఈ జాబ్ ఇచ్చారనుకోండి మ్యామ్, నేను డెఫినెట్గా 24 hours పనిచేస్తాను మ్యామ్. వాట్? 24 hours పనిచేస్తావా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 8 hoursే కదా డ్యూటీ. యా, ఆఫ్ కోర్స్ మ్యామ్, బట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఈవెన్ దో నేను బ్రష్ చేసేటప్పుడు దీని గురించే, ఓకే, నేను రెస్ట్ రూమ్లో ఉన్నా కూడా దీని గురించి ఆలోచిస్తాను. నేను అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, అంత దీని గురించి. 24 hours పనిచేస్తాను మేడం, ఇది తప్ప నాకు ఇంకేముంటుంది మేడం? 24 hours. ఓహో, స్మార్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఈ జాబ్ నీకు ఇచ్చేస్తే ఒక 5 years మీ పొజిషన్ ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం లేదు మేడం, నేను నీ ప్లేస్లో కూర్చుంటాను. అమ్మని వీడు నా సీట్కే సరిపెట్టాడు.
నో డౌట్ ఇట్ ఆల్. అంటే మీకు నాకంటే ఎక్కువ ప్రమోషన్ ఇప్పించేసి నేను మీ చైర్లో కూర్చుంటాను. ఓకే, ఎక్స్పెక్టింగ్ శాలరీ? ఎక్స్పెక్టింగ్ శాలరీ? ఎస్ మేడం, ఎక్స్పెక్టింగ్ శాలరీ. ఓకే, బాగుంది, యూ సెలెక్టెడ్. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. అండ్ బై ద వే, యూ గుడ్ నేమ్? నా పేరా? నా పేరు ఎందుకు అంటే ఇంత బాగుందంగా ఉన్నారు అని చెప్పేసి అందాం అనుకున్నాను, అప్పటికే బయటకు వచ్చేసి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ డే ఆ కొత్తగా జాయిన్ అయిన పిల్లోడు ఉన్నాడు కదా మహేష్ అని, లోపలికి రమ్మను అంగని మా ఫ్రెండ్తో అడిగాను నేను. అరే, నాది చూసిందారా? చూసింది కదా. అరే, ఆమె నీది ఎందుకు చూస్తుందిరా? లేదురా, ఆమె నాదికి చూసిందిరా? ఆ అమ్మి నాదికి చూసిందిరా? అరే, అటువంటిది ఏం లేదురా, ఆమె నీదికి ఏమి చూడలేదు. తర్వాత నెక్స్ట్ డే, మ్యామ్, ఆమె రాకంటే ముందే ఒక చక్కని ఫ్లవర్ వాస్ తీసుకెళ్ళి ఫ్రెష్ ఫ్లవర్స్ అక్కడ పెట్టాను, అప్పటికే ఫ్యూర్ని కమ్మేశాము. వచ్చింది, అక్కడ కూర్చుంది, ఫ్లవర్స్ చూసింది. నేను మెల్లగా కంప్యూటర్ సందు నుంచి పక్కన చూస్తున్నా, చూస్తుందా లేదా చేస్తుందా. కంప్యూటర్ పక్క నుండి మెల్లగా చూస్తూ ఉంటే ఆమె వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు మా ఫ్రెండ్ గారికి చెప్పాను, అరే, మా ఫ్రెండ్ కానిస్టేబుల్ అన్నమాట, వాడికి చెప్పాను, అరే మామ, ఈ దయచేసి నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలరా అన్నాడు. అంటే ఏం హెల్ప్ రా అని? లేదురా, అమ్మాయికి నా గురించి చెప్పాలి, ఒకసారి చెప్పవా అంటే వాడు కాల్ చేసి, హలో హలో, మీరేనా అండి? నేనే. మామా మహేషు మీకు ఫోన్ చేయమన్నాడండి. కాదండి కాదండి, అతను ఎవరో నాకు తెలియదండి. అయ్యో, నేను పోలీసు కూడా కాదండి. మరెవరు మీరు? ఎవరండి? మామా మహేష్కి నాకు అసలు సంబంధమే లేదండి. అతను మిమ్మల్ని ప్రేమించడం నేను చెప్పమనలేదండి. సరే, ఆయన అంత ప్రేమిస్తే ఆయన్నే వచ్చి చెప్పమనండి అని చెప్పగానే మళ్ళీ ఏదో తెలియని సంతోషం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేసి, హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, నిన్న మీ ఫ్రెండ్తో ఎవరితోటన్నా ఫోన్ చేయించారా? ఏం లేదు. నేను నా 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 నాకు అటువంటి ఫ్రెండ్సే లేరు. ఛీ, నేను ఐ నెవర్ డూ దట్ మ్యామ్. నో నో నో. పిచ్చి పిచ్చి విషయాలు వేయొద్దని చెప్పండి, మీరు కూడా కాస్త జాగ్రత్తగా. సరే మ్యామ్, ఆఫ్టర్ లంచ్ మళ్ళీ కాల్. టీమ్ లీడ్ పిలుస్తున్నారు మహేష్ మిమ్మల్ని. మళ్ళీ పిలుస్తుందా? ఇలా డైలీ ఒక 4-5 సార్లు పిలిస్తే ఎంత బాగుంటుంది, ఆమె చూస్తూ ఉండొచ్చు. ఎస్ మ్యామ్. మ్యామ్, లంచ్ చేశారా? ఆఫీస్ వర్క్, ఆఫీస్ గురించే మాట్లాడాలి. లంచ్ చేశారా, టీ తాగారా, కాఫీ తాగారా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే ఓకే, ఐఎమ్ సారీ మ్యామ్. ఓకే, నీకు ఒక టాస్క్ ఏంటంటే, మనది ఒక టూత్ పేస్ట్ కంపెనీ.
ఇప్పటివరకు ఈ టూత్పేస్ట్ మనకు ఒక 5 కోట్ల బిజినెస్ వస్తుంది. దీనివల్ల దీన్ని ఒక 1 ఇయర్లో మనం రెట్టింపు చేయాలి. సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? డెఫినెట్గా, అంటే ఈ శాలరీ ఇస్తారా మేడం? నేను ఒక 1 ఇయర్లో దీన్ని డబుల్ చేస్తే నాకేమైనా శాలరీ పెంచుతారా? యా, ఒకవేళ నువ్వు ఇలా చేస్తే యూ విల్ బి ద టీమ్ లీడ్. నో, అవునా మ్యామ్? థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీ టీమ్ ఈజ్ మిస్టర్ సో అండ్ సో ఈజ్ ద సిఇఓ ఆఫ్ ద కంపెనీ. హలో సార్, నైస్ మీటింగ్ యూ. సార్, మేడం అడుగుతున్నారు, ఇప్పటివరకు మనకు ఒక 5 క్రోర్స్ బిజినెస్ ఉంది ఈ టూత్పేస్ట్ మీద. ఇప్పటివరకు దీన్ని 10 క్రోర్స్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఐ ఆస్క్ కుడ్ టు గివ్ మీ 1 ఇయర్ టైం. 1 ఇయర్ టైంలో చేసేస్తాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ థింగ్ ఫ్రమ్ పాస్ట్ 7 ఇయర్స్, బట్ ఈవెన్ వీ డిడ్ క్రాస్ 2 క్రోర్స్ ఫర్ 7 ఇయర్స్. హౌ కెన్ యూ డూ దట్? ఐ హ్యావ్ సో మెనీ ఐడియాస్ సార్. సార్, ఇప్పుడు మన టూత్పేస్ట్ ఏదైతే ఉందో, ఈ టూత్పేస్ట్ ఈ మూతి చాలా, ఈ మౌత్ ఉంది కదా, ఎంట్రెన్స్ చాలా చిన్నగా ఉంది సార్. దీన్ని కాస్త మనం పెద్దగా చేసామనుకోండి, వాళ్ళు నెల రోజులు వాడే టూత్పేస్ట్ కేవలం 15 రోజుల్లోనే వాడతారు. అండ్ మోర్ ఓవర్, ఈ టూత్పేస్ట్ గత 7 ఇయర్స్ నుండి ఇదే 5 క్రోర్స్ పబ్లిక్ మనం వాడుతున్నారంటే దీని మీనింగ్ ఏంటి? ఇవి మన రెగ్యులర్ కస్టమర్స్, దీనికి అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. సో దీనికి ఏం లేదు సార్, దీని మౌత్ కొంచెం పెద్దగా వేసి ఇచ్చేస్తే చాలు. ఆటోమేటిక్గా వాళ్ళు డైలీ కొంచెం పెట్టుకునేది ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు. 15 రోజులకు 4 రోజులకు రావాల్సింది కేవలం 15 రోజులకే వస్తుంది అనగానే, మై గాడ్, వాట్ ఏ బ్యూటిఫుల్. యా, టీమ్ లీడ్ గారు, సారీ అండి, ఈ అబ్బాయి నీకంటే కాస్త తెలికల్లా ఉన్నట్టున్నాడు. మీకు ప్రమోషన్ ఇస్తున్నాను, ఇంకా హెడ్గా మీ ప్లేస్లో ఈ అబ్బాయి వచ్చేస్తాడు అని చెప్పేసి అనగానే, 2 రోజుల్లో వచ్చేసావు కదరా టీమ్ లీడ్గా, నువ్వు మామూలుడి కాదరా. సంస్కరణలు చేయాలి, న్యూ స్ట్రాటజీస్ అవలంబించాలి. వెళ్ళగానే కాస్ట్ కటింగ్ మీద పడొద్దు ఎప్పుడు కూడా. కొత్తదనం ఆలోచించాలి, కంపెనీని డెవలప్ చేయాలి. మరి సంస్కరణలు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? పివి నరసింహారావు.